Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla video episode to TDP MLAs ki chikkochi padindi. Social media paridhi perigipoyindi. Edaina chinna rumor vachina chalu. Nimshallone prapancham mottaniki telisipothunna rojulu ivi. Appudappudu videolu, photolu, fake postlu kuda ibbandullo padestayi. Kani gantala vyavadhalone jaragalsina damage jarigipothundi. ఇలాంటి తరహా ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా ఇలాంటిదే మరొక ఫేక్ పోస్ట్ వైరల్ అయింది. వైసీపీ ఎంపీ ఇంటి పేరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటి పేరు ఒకటే కావడంతో పెద్ద సమస్య వచ్చి పడింది. తర్వాత ఎమ్మెల్యే స్పందించి ఫేక్ పోస్ట్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో అసలు సంగతి తెలిసింది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన ఓ మహిళతో న్యూట్ వీడియో కాల్లో మాట్లాడారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆయన కూడా వెంటనే స్పందించి మార్ఫింగ్ వీడియో అంటూ క్లారిటీ ఇచ్చారు. తనపై కుట్ర జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. ఇదిలా ఉంటే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గొరంట్ల బుచ్చే చౌదరి పేరుతో ఒక ఫేక్ పోస్ట్ వైరల్ అయింది. ఆ వైరల్ అవుతున్న అశ్లీల వీడియో నాది కాదు. దయచేసి మీడియా మిత్రులు ఆ ఎంపీ పేరు పూర్తిగా వేయండి. గోరంట్ల అనగానే కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ వీడియోకు నాకు ఎలాంటి సంబంధం లేదు అనేది ఆ పోస్ట్ సారాంశం. అంటే ఎంపీ మాధవ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఇంటి పేరు గోరంట్ల కావడంతో తన వీడియో కాదని చెప్పే ప్రయత్నం చేసినట్లు పోస్ట్ వైరల్ చేశారు. ఈ పోస్టుపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి స్పందించారు. గురివింద సామెతలాగా ఉంది ఇది. ఫేక్ పోస్టులు వేయడం దొరికిపోవడం అలవాటుగా మారింది అంటూ ట్వీట్ చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని మండిపడ్డారు. కొంతమంది పనికట్టుకుని ఇలా చేస్తున్నారని, ఈ పోస్ట్ ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. అంతేకాదు, ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూసిన సమయంలోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇబ్బంది పడ్డారు. ఈ వార్తను అందించే క్రమంలో కొందరు పొరపాటున గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ బదులు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫోటోలను ఉపయోగించారు. ఇద్దరు ఇంటి పేర్లు గోరంట్ల కావడంతో చిన్న తప్పు దొరికింది. కొద్దిసేపటికి కొంతమంది నెటిజన్లు జరిగిన తప్పును గమనించి ట్రోల్ చేశారు. వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ ఫోటోను మార్చేశారు. కానీ అప్పటికీ ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. వెంటనే బుచ్చయ్య స్పందించారు. మరోసారి ఇలాంటి తప్పులు రాకుండా చూడమని హెచ్చరించారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో విషయంలోనూ అదే జరుగుతోంది.